ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నా బాబా? ఆదివారం నాకు ఇష్టం లేదు, అందరికీ బీబక్ ఎలిమినేట్ అయింది. అండ్ నాకు తెలిసి ఈ వీక్ లో ఆమె లో పర్ఫార్మెన్స్ చేసింది కొంచెం, మిగతా వాళ్ళు కొంచెం ఒకటో టాస్క్ ఆడము ఇంటి పని అది ఇది. అంటే దీపక్ కూడా పని చేసింది కానీ ఓన్లీ వన్ రూమ్ లోనే కాకపోతే దీపక్ తో తిరిగిన శేఖర్ భాష కానీ అభయ నవీన్ కానీ అందరూ ఆ గురించి నెగిటివ్ గానే చెప్పారు, పాజిటివ్ అయితే ఏం చెప్పలేదు. అది కాక మా గొడవలు వేసుకుంటున్నప్పుడు కూడా అంత మాట్లాడలేకపోతున్నా అనమాట. ఆమె మెయిన్ పర్పస్ పంపించింది ఎందుకు? కామెడీ పర్పస్, ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఏంది, అన్లిమిటెడ్ కామెడీ అన్నారు, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. కానీ ఇప్పుడు 1 వీక్ వస్తుంది, అసలు ఎంటర్టైన్మెంట్ లేదు. చూడాలంటే బిగ్ బాస్ తలకనే పడుతుంది. అందుకని చెప్పి ఆమెకి ఆమెను ఎందుకైతే పంపించారో అదైతే ఆమె అయితే న్యాయం చేయలేకపోయింది. అందుకని బిగ్ బాస్ టీమ్ కూడా బిగ్ బాస్కి ఉపయోగం లేదు, చూసే ఆడియన్స్ కూడా ఉపయోగం లేదు కదా. అందుకని మాక్సిమం ఆమె ఎలిమినేట్ అవుతుంది. మరి పృథ్వీ, మణికంట వీళ్ళు ఎందుకు కాదు? పృథ్వీ ఇంకంటే వాళ్ళు ఏదో ఒక టాస్క్ అన్న ఆడుతున్నారు. ఆ పృథ్వీ కూడా ఏం ఆడకపోయినా కొంచెం గొడవలు వేసుకోవడం కానీ అట్లన్నా ఇట్లా, అంటే ఎప్పటి నుంచో వస్తున్న సీజన్ల ప్రకారమే కదా. ఎవరో ఒకళ్ళు ఆంటీని పంపిస్తారు ఏజ్డ్ పర్సన్ని, ఫస్ట్ వీక్ వాళ్ళు లేపేస్తారు, అప్పుడేమో హేమని లేపేశారు, తర్వాత ఏమో షకీల్ అని, ఇప్పుడేమో బేబక్. వైల్డ్ కార్డ్ అంటున్నారు. ఇది నాకు తెలిసి మళ్ళీ ఇంకొక ఎవరో కమెడియన్ ని ఎంట్రీ ఇస్తారు అనుకుంటున్నా. కమెడియన్ అంటే లేకపోతే ఎవరో శ్రీదేవి డ్రామా కంపెనీ అది ముక్కా వినాష్ అంటున్నారు. నాకు అదే అంటున్నారు, ముక్కా వినాష్ వస్తారేమో అని. కానీ అది ఎంత నిజమో ఎవరికి తెలియదు. ఆల్రెడీ సీజన్ చేశారు కదా బాబా ముక్కా వినాష్. అదే కదా, ఈ సీజన్ లో అదే ఆల్రెడీ ప్రీవియస్ సీజన్స్ లో కూడా తీసుకుంటారు అన్నమాట. ఎంత మంది అనుకుంటున్నావు? నాకు తెలిసి ఈ వీక్ అయితే ముక్కా వినాష్ అనుకుంటున్నాను. అది రేపు ఆదివారం వస్తాడా? ఆల్రెడీ షూట్ అయితే అయిపోయింది, షూట్ అయితే సాటర్డే సండే ఎపిసోడ్ షూట్ అయితే అయిపోయింది. నాకు తెలిసి అవినాష్ ని సోమవారం పంపిస్తారా బుధవారం పంపిస్తారా అనేది ఇంకా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది అన్నమాట. అయితే మీ బేబక్క బయటకు వస్తుందా అంటావు? మా బేబక్క నేను కాదు, అందరి బేబక్క బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఎలిమినేషన్ లేకపోతే? ఎలిమినేషన్ లేకపోతే ఇంకా ఆమె ఎట్లా గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అయింది. ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోలేదు అనుకో, ఎట్లయినా మళ్ళీ నెక్స్ట్ బేబక్కడే పంపిస్తారు. ఏదో ఒకటి అయితే గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఆంటీలనే బయటకు పంపిస్తారు ఫస్ట్. సపోజ్ బేబక్క కాకుండా నెక్స్ట్ ఎవరు ఉన్నారు అనుకుంటున్నావు? ఒకవేళ బేబక్క కాకపోతే? బేబక్క కాకపోతే ఇంకా నెక్స్ట్ ఓటింగ్ లో లిస్ట్ ఉంది సోనియా ఆకుల. సోనియా నీ ఫేవరెట్ కదా? ఎంత ఫేవరెట్ అయినా గేమ్ ఆడుకుంటూ కొట్టి గొడవ వేసుకుంటూ సొల్లు మాట్లాడుతూ ఉంటే ఎవరు బిగ్ బాస్ అసలు చూడడం. గేమ్ అంటే తన గేమ్ బట్టికే కదా గొడవ పెట్టుకుంటుంది, తర్వాత నార్మల్ గానే ఉంటుంది. కానీ నాకు తెలిసి సోనియా ఆకుల కూడా హెల్మెట్ కాదు, ఎందుకంటే ఆమె బయట పిఆర్ టీమ్. అదేం బాబా, మంచి మంచి వాళ్ళని అమ్మాయిల్ని కదా ఉంచేది బిగ్ బాస్. సోనియాని ఎట్లా పంపిస్తారు? లేదు, సోనియా కొంచెం కలరింగ్ ఉందే మీ సోనియా ప్రేరణ వీళ్ళే కదా, కొంచెం కలరింగ్ ఉందాడా? కలరింగ్ అంతేం లేదు కానీ అందరం ముచ్చు ముఖాలే అంతే అంటావా? ఎవరేం లేరు కానీ సోనియాకి పిఆర్ టీమ్ గట్టిగా ఉంది బయట. అసలు ఏ వీడియో పెట్టినా కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఏది పెట్టినా కానీ అసలు కామెంట్లు గట్టిగా, ఒక నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, ఒక పక్క పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. పిఆర్ టీమ్ అయితే బయట గట్టిగా ఉంది సోనియా ఆకులకి. సరే అయితే ఏమంటావు అయితే బేబక్క ఎలిమినేట్? బేబక్క అయితే బిగ్ బాస్ ఈ సీజన్ 99% బేబక్క ఎలిమినేట్. ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయింది, శేఖర్ భాష అని ఫస్ట్ షేవ్ అయిపోతుంది. మన ఛానల్ లో ఆల్రెడీ రివ్యూస్ ఇచ్చాం గుర్తుందా మనకి? ఇచ్చాము కానీ ఎవరు వ్యూస్ రావట్లేదు కదా. ఈజీ కాదు ఈ సీజన్ కాదు, ఇంతకుముందు సీజన్స్ ఇచ్చాము. అప్పుడంటే ఛానల్ మంచి హైప్ లో ఉంది, ఇప్పుడంటే గ్యాప్ వచ్చింది, ఛానల్స్ అన్ని డల్ గా ఉన్నాయి కదా. మళ్ళీ ఆల్గోరిథం రీచ్ అవ్వాలంటే టైం పట్టింది. సబ్స్క్రైబ్ అడుగు. సబ్స్క్రైబ్ అడగడం ఎందుకు, సబ్స్క్రైబ్ చేయరుగా ఎట్లా? సరే అయితే హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. సరే బాయ్.